వెల్కమ్ టు హెల్త్ టైమ్. హెల్త్ ఎమర్జెన్సీస్లో ముందుగా ఉండేవి హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్. రెండింటికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకేలాగా ఉంటాయి. ఒకదానికి కేర్ తీసుకుంటే ఇంకొక దానికి కేర్ తీసుకున్న వాళ్ళం అవుతాం, కానీ చాలామంది బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యేదాకా కూడా గుర్తించలేకపోతుంటారు. బీపీ, షుగర్లు ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ముందుగా బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యే రిస్క్ని గుర్తించగలము, ఎలాంటి వార్నింగ్ సైన్స్ ఉంటుంటాయి, అందరిలో వార్నింగ్ సైన్స్ ఉంటాయా, ఎలాంటి వార్నింగ్ సైన్స్ లేకుండా, సిగ్నల్స్ లేకుండా కూడా బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యే అవకాశం ఉందా, అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతమైన ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చా, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉంటుంటాయి, గోల్డెన్ అవర్ అంటే ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి సిద్ధార్థ న్యూరో హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. బ్రెయిన్ స్ట్రోక్ అనే కండిషన్ ఏంటి అసలు? బ్రెయిన్ స్ట్రోక్ అంటే ముఖ్యంగా మనకు బ్రెయిన్లో ఎనీ వాస్కులర్ కాసెస్ వల్ల డ్యామేజ్ అవుతే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం తెలుగులో చెప్పాలంటే. అంటే మనకు ముఖ్యంగా రెండు రకాలు ఉంటుంది. ఈ బ్లడ్ వెజల్స్ అనేవి ఒక్కొక్కసారి రప్చర్ అవ్వడం వల్ల హిమరేజ్ అవ్వడం, అంటే హిమరేజ్ అంటే బ్రెయిన్లో హిమరేజ్ అవ్వడం, ఇంట్రాక్రేనియల్ హిమరేజ్ అంటాం. ఇలా అవ్వడం వల్ల వచ్చే స్ట్రోక్స్ని హిమరేజిక్ స్ట్రోక్స్ అంటాము. లేదా బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెజల్స్ క్లాట్ అవ్వడం వల్ల, అంటే కొలెస్ట్రాల్ క్లాట్ అయ్యి అంటే బ్లడ్ ఫ్లో అనేది థిక్ అవ్వడం వల్ల, క్లాట్ అవ్వడం వల్ల వచ్చే స్ట్రోక్స్ని ఇస్కిమిక్ స్ట్రోక్స్ అంటాం. ఈ రెండు రకమైన స్ట్రోక్స్ ఉంటాయండి. ఈ రెండు రకమైన స్ట్రోక్స్ కూడా సడన్గా ఆన్సెట్ అవుతుంది, అంటే అక్యూట్ ప్రెజెంటేషన్ ఉంటే, ఏదైనా వీక్నెస్ అలాంటివి ఉంటే కంపల్సరీగా అది స్ట్రోక్ అని గ్రహించవలసి ఉంటుంది. ఒక కాల్ చేద్దామండి. హలో. హలో అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. మేము గుడివాడ, కృష్ణా జిల్లా గుడివాడ నుంచి మాట్లాడుతున్నాం అమ్మా. నమస్తే, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. నా పేరు జయరామ్ అమ్మా. చెప్పండి సార్. హలో అమ్మా. మీ పేరేంటండి? జయరామ్ అమ్మా. జయరామ్ గారు, మీ క్వశ్చన్ అడగండి క్లియర్ గా. అంటే ఏం లేదమ్మా, నాకు 2018లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందమ్మా. ఓకే ఓకే. మా ఇప్పుడు ప్రస్తుతం మీ సమస్య ఏంటండి? నాకు 2018లో స్ట్రోక్ వచ్చిందమ్మా, బ్రెయిన్ స్ట్రోక్, పారాలసిస్ స్ట్రోక్. ఓకే. తర్వాత 2 ఇయర్స్ ఫిజియోథెరపీ చేయించుకున్నాం. ఓకే అండి. ఓకే. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ లో స్ట్రోక్ లాగా, హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చిందమ్మా. దాని సింప్టమ్స్ ఏమి తెలియట్లేదమ్మా. ముఖ్యంగా ఈ స్ట్రోక్స్ అనేవి మనకు ఇస్కిమిక్ స్ట్రోక్స్ కావచ్చు, అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, లేదా హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు, రెండిట్లోనూ ఒక ఆల్మోస్ట్ ప్యాథోఫిజియాలజీ సేమ్గానే ఉంటుంది. అంటే ఏంటంటే మనకు బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కావచ్చు, లేదా బ్లడ్లో కోయాగులేషన్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా మనకి ఇలా వస్తూ ఉంటాయి. వీటికి చాలా కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా మీరు ఈ యాంటీ ఏమంటారు, యాంటీ స్టాటిన్, స్టాటిన్స్ అంటాము, అంటే యాంటీ ప్లేట్లెట్స్ డ్రగ్స్ కావచ్చు, స్టాటిన్ డ్రగ్స్ కావచ్చు, అంటే కొలెస్ట్రాల్ తగ్గించడానికి కావాల్సిన మందులు వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా. వాకింగ్, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీరు కొంచెము కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవడము, ఇవన్నీ చేయడం ద్వారా కూడా మనం ఇటువంటి హార్ట్ స్ట్రోక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏమైనా కోమార్బిడిటీస్ అంటే బీపీ కానీ షుగర్ కానీ ఇటువంటివి ఉంటే బీపీ షుగర్ని కూడా వెల్ కంట్రోల్గా పెట్టుకోవడం ద్వారా కూడా మనము ఈ స్ట్రోక్స్ని కంట్రోల్ చేయవచ్చండి. రిస్క్ ఫ్యాక్టర్స్ హైపర్ టెన్షన్ కానీ లేదా డయాబెటీస్ ఇలాంటివి ఉన్న వాళ్ళకే ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యే రిస్క్ ఉంటుందా, ఇంకా ఎలాంటి కాజ్ లేకుండా కూడా గురయ్యే రిస్క్ ఉంటుందంటారు? ముఖ్యంగా మనకు ఈ స్ట్రోక్స్కి సంబంధించి చాలా కారణాలు ఉంటాయి. ఏజ్ ఫ్యాక్టర్స్ మీద కూడా ఈ స్ట్రో అంటే కాసెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు కామన్గా ఈ స్ట్రోక్స్ అనేవి ఓల్డ్ పీపుల్లో అంటే కనిపిస్తుంటుంది. కాబట్టి ఓల్డ్ పీపుల్లో కామన్గా మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్. ఇవి కాకుండా కూడా ఒక్కోసారి బీ12 డెఫిషియన్సీ వల్ల హోమోసిస్టిన్ అంటాం, అంటే హైపర్ హోమోసిస్టినిమియా ఉండడం వల్ల కావచ్చు, లేదా ఏమైనా కార్డియక్ కాసెస్, కార్డియక్ కాసెస్ అంటే అరిథిమియాస్ అంటే గుండె సరిగ్గా కొట్టుకోకపోవడము, అటువంటివి ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి బ్లడ్ క్లాట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏట్రియల్ ఫైబ్రిలేషన్ అంటాం, ఏట్రియల్ ఫైబ్రిలేషన్ అంటే హార్ట్ సరిగ్గా కొట్టుకోకపోవడం వల్ల ఒక్కొక్కసారి అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి ఆ బ్లడ్ క్లాట్స్ అనేవి హార్ట్ నుంచి బ్రెయిన్కి చేరే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఒక్కొక్కసారి ఏదైనా కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటే కొన్ని మైల్డ్ కంజెనిటల్ డిఫెక్ట్స్ అడల్ట్ ఏజ్లో కూడా ఒక్కొక్కసారి, ముఖ్యంగా మనకు ఫొరమెన్ ఓవెల్ అని కానీ, పేటెంట్ ఫొరమెన్ ఓవెల్ అని కానీ, ఏస్టీస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మిడిల్ ఏజ్లో కావచ్చు, ఓల్డ్ ఏజ్లో కూడా వీటి వల్ల కూడా మనకు ఒక్కోసారి స్ట్రోక్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కెరోటిడ్ ఆర్టరీస్ అంటాం, కెరోటిడ్ ఆర్టరీస్ అంటే మనకు ఈ హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు,
ఈ రక్తనాళాల్లో కూడా ఒక్కొక్కసారి క్లాట్స్ ఉండడము, అవి ఒక్కొక్కసారి డిస్లాడ్జ్ అయ్యి బ్రెయిన్కి వెళ్ళడం వల్ల కూడా మనకు ఈ రకంగా స్ట్రోక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే యంగ్ ఏజ్ గ్రూప్ అంటే చిన్న పిల్లల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యంగ్ ఏజ్ గ్రూప్లో ఈ కాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. యంగ్ ఏజ్ గ్రూప్లో ముఖ్యంగా ఈ హైపోరోమోసిస్టినిమియా కావచ్చు, లేదా కొన్ని ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటామంటే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల కావచ్చు, లేదా మైటోకాండ్రియల్ డిజార్డర్స్ వల్ల కావచ్చు, మోయా సిండ్రోమ్ అంటాము, వీటిలో కూడా క్లాట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హైపర్ కోయాగబిలిటీ స్టేట్స్ ఉంటాయి, అంటే ప్రోటీన్ సి ఎస్ అనే కొన్ని ప్రోటీన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఇలా కావచ్చు, లేదా ఫ్యాక్టర్ ఫైవ్ లైడెన్ మ్యూటేషన్స్ అంటాం, ఇవి కూడా అంటే బ్లడ్లో కొన్ని మ్యూటేషన్స్ అంటే జీన్స్ వల్ల కొన్ని ప్రోటీన్స్ సరిగా డెవలప్ కాకపోవడం వల్ల, డెఫిషియన్సీ వల్ల కూడా మనకు ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు రేర్గా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఒక్కోసారి వాస్కులైటిస్ అంటారు, అంటే వాస్కులైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల కూడా మనకు ఈ స్ట్రోక్స్ అనేవి యంగ్ ఏజ్ గ్రూప్లో జరిగే అవకాశం ఉంటుంది. సో కాస్ అనేది ఏజ్ గ్రూప్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. ఒక్కసారి హార్ట్ అటాక్కి కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ గురయ్యాక మీరు వాళ్ళని లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడమంటారు, రిస్క్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అయిన హైపర్టెన్షన్ని డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోమంటారు. అంటే ఒకసారి హార్ట్ అటాక్కి గురైన వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్కి గురైన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కానీ ఇంకా లేనట్లయినా మళ్ళీ వచ్చే రిస్క్ కూడా ఉంటుందంటారు. అంటే ఇది డెఫినెట్గా మనకు ఒకసారి స్ట్రోక్ వచ్చిందంటే మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే ఈ ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసరికి ఎక్కడైనా క్లాట్స్ ఉన్నాయా అనేది చూడాలి. ముఖ్యంగా కెరోటిడ్ ఆర్టరీస్ కావచ్చు, హార్ట్లో కావచ్చు, ఏమన్నా ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్లుగా హార్ట్లో చిన్న హోల్స్ ఉన్నా, లేదా హార్ట్ బీట్ సరిగా లేకపోయినా కూడా మళ్ళీ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఫస్ట్ మనం రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేయడమే కాకుండా దాన్ని వెంటనే ట్రీట్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా అరిథిమియాస్ కావచ్చు, ఈ హార్ట్ బ్లాక్స్ ఉన్న వాళ్ళలో పేస్ మేకర్ పెట్టడం వల్ల కానీ, లేదా ఏట్రియల్ ఫైబ్రిలేషన్ ఉన్న వాళ్ళలో యాంటీకోయాగులెంట్స్ వాడడం వల్ల కానీ, అండ్ హార్ట్ రేట్ని రిథమ్ కంట్రోల్ చేయడం వల్ల కానీ మనం దీన్ని కంట్రోల్ చేయాలి. ఇక కెరోటిడ్ ఆర్టరీస్ అంటే, కెరోటిడ్ ఆర్టరీస్ అంటే మనకు కొండ నుంచి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి, ఈ నెక్ నుంచి వెళ్తూ ఉంటుంది. దీంట్లో మనకి ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నా కూడా, అంటే మోర్ దాన్ 50% బ్లాక్ ఉంటే మరీ మళ్ళీ వచ్చే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఇటువంటి వాళ్ళల్లో మనకేం చేయాలంటే జనరలీ కెరోటిడ్ స్టంటింగ్ అంటాం. కెరోటిడ్ స్టంటింగ్ అంటే ఒక చిన్న మన హార్ట్లో ఎట్లయితే స్టెంట్ వేస్తూ ఉంటామో అట్లా కెరోటిడ్ ఆర్టరీస్లో కూడా మెకానికల్ థ్రాంబెక్టమీ ద్వారా క్లాట్ని తీసి అక్కడ స్టెంట్ వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా కూడా మనం చేయవలసి ఉంటుంది. 100% బ్లాక్ ఉంటే కూడా ఇంకా ఒక్కోసారి స్టెంట్ వీలు కాని పరిస్థితుల్లో, అంటే స్టెంట్ వేసేటప్పుడు రిస్క్ ఉంది అనుకున్నప్పుడు ఈవెన్ కెరోటిడ్ ఎండోటరెక్టమీ అంటాం, అంటే చిన్న సర్జరీ ద్వారా ఈ బ్లడ్ వెజల్లో ఉన్న క్లాటింగ్ తీసి వేరే బ్లడ్ వెజల్ని కనెక్ట్ చేయడం అనేది, అనస్టమోసిస్ చేయడం అనేది కూడా మనం ఇటువంటి ప్రొసీజర్స్ ద్వారా కూడా మళ్ళీ స్ట్రోక్స్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. కాల్ చేద్దామండి. హలో మేడం గారు, నమస్తే. మేడం గారు నమస్తే అండి, చెప్పండి. కెన్ ఐ స్పీక్ విత్ డాక్టర్ సిద్ధార్థ్ గారు? డాక్టర్ గారు వింటున్నారండి, చెప్పండి. ఓ వెరీ నైస్ సార్. డాక్టర్ గారు వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ చంద్రశేఖర్, లెక్చరర్ ఇన్ జువాలజీ, స్పీకింగ్ టు యూ. ఓకే సార్. అండ్ లాస్ట్ ఇయర్ దట్ ఈస్ 2021 ఎగ్జాక్ట్లీ ఎర్లీ అవర్స్ బై 5:50 మై మదర్ హ్యాస్ అండర్గాన్ దట్ ఈస్ ఇషిమిక్ అటాక్. ఓకే సార్. ఇషిమిక్ అటాక్ ఫేస్ చేశారండి. ఫేస్ చేసినప్పుడు దాదాపుగా నేను వెనకనే ఉన్నాను. ఓకే అండి. దాదాపు ఒక ఫెయింట్ అయిపోయినారు ఒక 20 మినిట్స్ దాకా. ఓకే సార్. గోల్డెన్ అవర్ లోనే, 1.5 అవర్ లోనే షీ రష్డ్ టు ది హాస్పిటల్ అండ్ షీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్. నౌ ఫైనల్లీ వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్ షీఈస్ యూజింగ్ దిస్ ప్రివా గోల్డ్ 10 అండ్ ఆల్సో సిటీ బ్రిస్క్ 500. ఓకే సార్. ఈస్ టు బి కంటిన్యూడ్ ఫార్ హౌ లాంగ్? యూజువల్లీ మనకు స్ట్రోక్లో ఒక్కసారి ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఈ యాంటీప్లేట్లెట్స్ అంటే ప్రివా గోల్డ్ అన్నారు, దీంట్లో ముఖ్యంగా మనకేముంటుందంటే ప్రివా గోల్డ్లో స్టాటిన్స్ అనే డ్రగ్స్ ఉంటాయి, ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి. రెండు యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అంటాం. యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అనే క్లోపిడోగ్రెల్ కానీ ఎకోస్ప్రిన్ కానీ అనే డ్రగ్స్ ఉంటాయి. ఈ డ్రగ్స్ అనేవి మనము అంటే ప్లేట్లెట్స్ ముఖ్యంగా ఎక్కడైనా మనకి ఇస్కిమిక్ స్ట్రోక్లో ఏమవుతుందంటే బ్లడ్ వెజల్లో ఏదైనా ఇంజురీ ఉన్నా వెంటనే ఈ ఎండోతీలియం అంటారు, అంటే బ్లడ్ వెజల్ పైన ఉండే లేయర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ ప్లేట్లెట్స్ అనేవి అక్కడికి వెళ్ళి అక్కడ క్లాట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఈ ప్లేట్లెట్స్ అక్కడ క్లాట్ అవ్వకుండా చేసేవంటి డ్రగ్స్ ఇవి యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అంటాం. ఇవి ఒక్కసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ఈ డ్రగ్స్ని మనం జనరలీ ఏంటంటే
లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ చేయమని చెప్తూ ఉంటాము. చాలా పేషెంట్స్లో ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్లో ఎప్పుడు కూడా ఇవి స్టాప్ చేయడానికి వీలు ఉండదు. ఇక సిటీ బ్రిస్క్ అన్నారు. సిటీ బ్రిస్క్ అనేది ఏంటంటే సిటికోలిన్ అంటాం. ఈ సిటికోలిన్ అనేది న్యూరో ప్రొటెక్టివ్ డ్రగ్. అంటే బ్రెయిన్లో ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత ఆ బ్రెయిన్ రీగ్రో అవ్వడానికి న్యూట్రియంట్ టైప్ అనమాట. అంటే ఇది ప్లాస్టిసిటీని పెంచడానికి వాడుతూ ఉంటాము. ఈ డ్రగ్ మనకు ఫస్ట్ 3 మంత్స్ ఓకే, ఆఫ్టర్ 3 మంత్స్ కావాలంటే దీనికి మనం స్టాప్ కూడా చేయవచ్చు. కానీ ఇది లైఫ్ లాంగ్ కూడా అవసరం ఏముండకపోవచ్చు. బట్ ప్రీవా గోల్డ్ అయితే కంపల్సరీగా ఈ స్టాటిన్స్ అయితే మనం కంపల్సరీగా వాడవలసి ఉంటుంది సార్. కాల్ చూద్దామండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. చిత్తూరు డిస్టిక్ శ్రీ సిటీ నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి. సార్తో మాట్లాడాలి మేడం. చెప్పండి మేడం. సార్ చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారండి, చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నా ఏజ్ వచ్చి 42 ఇయర్స్ సార్. నాకు నవంబర్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. ఓకే అండి. తర్వాత హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొంచెం తగ్గింది సార్. మళ్ళీ ఇప్పుడు కాళ్ళు ఆస్తా ఉన్నాయి సార్. కాళ్ళు పాపులు వస్తా ఉన్నాయి, లైట్గా కళ్ళు తిరుగుతున్నాయి. మెడిసిన్స్ తీసుకున్నాను సార్, కానీ నీరసంగా ఉంది సార్. స్పీడ్గా నడవలేకపోతున్నా, వాకింగ్ చేస్తున్నాను. ఓకే అండి. కొంచెం దూరం నడిస్తే నీరసంగా ఉంది సార్. అంటే బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నాయండి మీకు? సార్ బీపీ ఉంది సార్. ఇప్పుడు చెక్ చేస్తే కూడా బీపీ హెచ్చు తగ్గుల్లో ఉంది సార్. ఓకే. సో ముఖ్యంగా ఈ కాళ్ళల్లో వాపులు రావడం అనేది ఏంటంటే ఎడిమా అంటాం మనం, పీడల ఎడిమా అని. ఈ పీడల ఎడిమాలు ఏమవుతుందంటే ఒక్కోసారి వాటర్ అనేది అంటే మన బ్లడ్లో నుంచి సీపేజ్ అవుతుంటుంది టిష్యూస్లోకి. ఈ సీపేజ్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి సార్. ఒకటి బ్లడ్ ప్రెషర్ వల్ల ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, లేదా ప్రోటీన్ లాస్ అవ్వడం కానీ యూరిన్లో, లేదా ఒక్కోసారి కార్డియాక్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఒక్కోసారి ఈ పీడల ఎడిమా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రోటీన్ లెవెల్స్ తగ్గడం వల్ల కూడా ఉంటుంది. కొన్నిసార్లు మీరు వాడే యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్, ముఖ్యంగా అమ్లోడిపిన్ కానీ సిలిడిపిన్ కానీ ఇటువంటి డ్రగ్స్ వాడినప్పుడు కూడా మనకు జనరలీ ఈ రకంగా వాపులు వచ్చే అవకాశం ఉంటుందండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్లో టైప్స్ ఏంటి, వార్నింగ్ సైన్స్ ఎంత ముందుగా కనిపిస్తూ ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఎలా ఉంటుంటాయి, హార్ట్ స్క్రీనింగ్ హార్ట్ అటాక్కి గురి కాకుండా హార్ట్ స్క్రీనింగ్ ఎలా ఉందో, అలాగే బ్రెయిన్ స్ట్రోక్కి గురి కాకుండా ఏమన్నా స్క్రీనింగ్ టెస్ట్ లాంటివి. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైమ్. బ్రెయిన్ స్ట్రోక్లో రకాలు, లక్షణాలు, వార్నింగ్ సైన్స్ ఏంటి, ట్రీట్మెంట్స్లో గోల్డెన్ అవర్, ఈ వివరాలన్నీ అందించడానికి సిద్ధార్థ్ న్యూరో హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి మనతో ఉన్నారు. ఒక కాల్ చూద్దామండి. హలో. హలో నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు మాతో మాట్లాడటానికి నంబర్. డాక్టర్ గారు వింటున్నారండి. హలో చెప్పండి సార్. డాక్టర్ గారితో మాట్లాడటానికి అవదా? మీ పేరు ఏంటండి? సుభాని నా పేరు. సుభాని గారు, డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. హలో చెప్పండి సార్. సుభాని గారు. హలో. బ్రెయిన్ స్ట్రోక్కి కూడా గురి కాకుండా స్క్రీనింగ్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా? ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్కి ముందుగానే పసిగట్టే అవకాశం కొంచెం ఉంటుంది. జనరలీ చాలా ఇస్కిమిక్ స్ట్రోక్స్లో, ముఖ్యంగా ఇస్కిమిక్ స్ట్రోక్స్కి వస్తే ఒక్కోసారి కొన్నిసార్లు మనకు ట్రాన్సెంట్ ఇస్కిమిక్ అటాక్స్ అంటాం. అంటే ఒక్కోసారి చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. చాలామంది వీటిని బాగా నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఎందుకంటే ఇది ఫ్యూ సెకండ్స్ నుంచి ఒక్కొక్కసారి 1 అవర్ కంటే కూడా ఎక్కువ ఉండదు. ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఒక్కోసారి అక్యూట్ ఆన్సెట్తో మొదలయ్యాయి. అంటే అక్యూట్ అంటే సడన్గా వీక్నెస్ కావచ్చు, సడన్గా ఒక చేతిలో తిమ్మిర్లు కావచ్చు, సడన్గా విజన్ డిస్టర్బెన్స్ అంటే కళ్ళు కనిపించకపోవడం కావచ్చు, సడన్గా హెడేక్ కావచ్చు, కళ్ళు తిరగడం కావచ్చు. ఇలా ముఖ్యంగా ఇటువంటివి అంటే నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ, కళ్ళు తిరిగినట్టు కానీ ఇలా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది వీటిని ఏంటంటే ఏదో వచ్చిపోయింది కదా, చిన్న సిమ్టమే కదా, దీనికి ఎందుకు డాక్టర్కి చూపించుకోవాలని చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఈ సిమ్టమ్స్ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ 2 మంత్స్లో ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 60% ఉంటుంది. అదే 3 మంత్స్లో అయితే అది ఆల్మోస్ట్ 50% దాకా కూడా ఉంటుంది. సో ఇవి మనకు ముఖ్యంగా రికగ్నైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అంటే మనకు అందరినీ కూడా జనరల్ పాపులేషన్లో అవేర్నెస్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా మనకు జనరల్గా ఈ బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇవి ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కూడా కొలెస్ట్రాల్ ఇవన్నీ చెక్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా కెరోటిడ్ ఆర్టరీస్ కూడా డాప్లర్ స్టడీ చేసుకోవడం ద్వారా, కెరోటిడ్ డాప్లర్ అంటాం, దీని ద్వారా కూడా మనకు ఏమైనా కెరోటిడ్ ఆర్టరీస్లో బ్లాక్స్ ఉన్నా కూడా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఇంకా ఇవి కాకుండా జనరలీ మనకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవి కూడా చేసుకోవడం ద్వారా కూడా మనం స్ట్రోక్స్ని చాలా వరకు ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. మీరు ఎప్పుడు చెప్తుంటారు బ్రెయిన్ స్ట్రోక్స్ 2 టైప్స్ అని, ఇస్కిమిక్ అండ్ హెమరాజిక్ అని, అంటే రక్తం గడ్డగట్టడం లేదా రక్తనాళాలు చిట్లిపోవడం, ఈ రెండింటికి సిమ్టమ్స్ ఒకటేలాగుంటాయా?
ముఖ్యంగా మనకు అంటే సిమ్టమ్స్ వైజ్ రెండు కూడా సేమ్ ఉంటుందండి. కాకపోతే ఎప్పుడైనా ఈ హిమరేజిక్ స్ట్రోక్ అనేది అక్యూట్గా ప్రెజెంట్ అయినప్పుడు ముఖ్యంగా హెడేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ హెడేక్తో పాటు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి మోర్ దాన్ 190-200 అలా కూడా ఉంటుంది. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్స్ మోర్ దాన్ 100 ఉండొచ్చు. ఇటువంటి సిమ్టమ్ అంటే ఈ హై బ్లడ్ ప్రెషర్స్, హెడేక్, వామిటింగ్స్ వీటితో పాటు సిమ్టమ్స్ మొదలైనప్పుడు కామన్గా అది హిమరేజిక్ స్ట్రోక్ అనుకోవచ్చు, అనుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఇస్కెమిక్ స్ట్రోక్స్లో కూడా ఇలా ఉండకూడదని ఏం లేదు. ఒక్కోసారి ఇస్కెమిక్ స్ట్రోక్స్ కూడా ఇలా ప్రెజెంట్ అవుతాయి. కాబట్టి వీటిని రికగ్నైజ్ చేయడం చాలా కష్టం. అందుకే మనం ఫస్ట్ వితిన్ తొందరగా హాస్పిటల్కి రాగానే ఫస్ట్ సిటీ స్కాన్ అనేది కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ రాగానే స్ట్రోక్స్ ఈవెన్ దో సిమ్టమ్స్ సేమ్గా ఉన్నా ట్రీట్మెంట్ డిఫరెంట్. ఇస్కెమిక్ స్ట్రోక్కి డిఫరెంట్ ఉంటుంది, హిమరాజిక్ స్ట్రోక్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇది ఏ రకమైన స్ట్రోక్ అనేది డయాగ్నోస్ చేయడం ద్వారా నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే వితిన్ 4.5 అవర్స్లో వస్తే మనము దీన్ని గోల్డెన్ అవర్స్ అంటాం. ఈ గోల్డెన్ అవర్స్లో వచ్చిన పేషెంట్స్కి మనం వెంటనే థ్రాంబోలైసిస్ అంటాం, అంటే రీకాంబినెంట్ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అంటాం. ఇది ఇవ్వడం ద్వారా మనకు ఇంకా ఫర్దర్ డ్యామేజ్, అంటే ఆల్రెడీ బ్రెయిన్లో డ్యామేజ్ అవుతున్నదాన్ని ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేసి స్ట్రోక్ యొక్క ఎఫెక్ట్ అంటే ఎక్కువ కాకుండా మనం ప్రివెంట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నేను మణికోడ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాధాకృష్ణ అండి, వయసు 65 సంవత్సరాలు. చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నాకు జులై థర్టీ ఫస్ట్న ఈ స్ట్రోక్ వచ్చిందండి ఇంట్లోనే. మామూలుగా సోఫాలో కూర్చున్నాను, ఆ టైంలో లాస్ ఆఫ్ మెమరీ షడన్ గా వచ్చిందండి. అయితే 10 మినిట్స్లో అది మళ్ళీ రివైవ్ అయ్యిందండి. రివైవ్ అయితే సరే నాకు అనుమానం వచ్చి అపోలో హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే అక్కడ ఎంఆర్ఐ తీశారండి. ఎంఆర్ఐ తీసి స్ట్రోక్ మైల్డ్ స్ట్రోక్ వచ్చేసి అది డిజాల్వ్ అయిపోయిందని చెప్పి అన్నారండి. తర్వాత ఈసీజీ 2D ఎక్కువ తీశారు, హార్ట్ వరకు అయ్యి హార్ట్ నుంచి బ్రెయిన్ కి వెళ్ళిన నర్వ్స్ అన్ని బాగానే ఉన్నాయి అని చెప్పి అన్నారండి. అప్పటి నుంచి ఈ ఎవరి 3 మంత్స్ ఒకసారి టెస్ట్ చేయించుకుంటున్నానండి. లిపిడ్ ప్రొఫైల్ ఇప్పుడు నార్మల్ గానే ఉంది, కొలెస్ట్రాల్ అవన్నీ ఏం లేవు. అయితే మందులు ఇప్పుడు యాస్పిరిన్ గానీ ఈ ఇది వేసుకుంటున్నానండి, మన ఇది రోజు ఆస్టాటిన్ అవి 2 వేసుకుంటున్నానండి. బీపీ ఉంది, నాకు షుగర్ లేదు. బీపీ ఒకటి మార్నింగ్ ఒకటి వేసుకుంటాను, టెల్మా 20 అని. అయితే ఇప్పుడు నార్మల్ గా ఉన్నా కూడా నేను లీన్ గా ఉంటానండి. నార్మల్ గా ఉన్నా కూడా మరి ఈ మందులు లైఫ్ లాంగ్ వాడాల్సిందేనండి? అంటే జనరలీ మనకు ఒక్కసారి స్ట్రోక్ అనేది సిమ్టమ్స్ వచ్చాయి అంటే మాత్రం కంపల్సరీ వాడడమే మంచిది సార్. ఎందుకంటే మీకు ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, మోర్ దాన్ 60 ఉండి అండ్ బ్లడ్ ప్రెషర్స్ కొంచెము ఉన్న వాళ్ళకు, అంటే ముఖ్యంగా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా. అండ్ ఒక్కసారి స్ట్రోక్ వచ్చిన సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇటువంటి పేషెంట్స్లో జనరల్లీ గైడ్ లైన్స్, ఐహెచ్ఏ గైడ్ లైన్స్ ప్రకారం కూడా మనం రెగ్యులర్గా ఈ యాంటీప్లేట్లెట్స్ అనేది వాడడమే మంచిది సార్. సింగిల్ యాంటీప్లేట్లెట్ అంటే ఒక యాంటీప్లేట్లెట్ అట్లీస్ట్ వాడడము అండ్ స్టాటిన్స్ కూడా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కంటిన్యూ చేయండి సార్. అవి ఇవి కాకుండా బ్లడ్ ప్రెషర్ మెయిన్గా కంట్రోల్ చేసుకోవడం, అంటే 140-80 కంటే కూడా ఎప్పుడు లోలో ఉంచుకోవడం, అంటే ఎందుకంటే తక్కువ మెయింటైన్ చేయడము, ప్లస్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి, కొంచెం డ్రింక్, స్మోకింగ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇవన్నీ ఆపేయండి. ఇవన్నీ చేసుకోవడం ద్వారా కూడా మీరు ఈ స్ట్రోక్ని మళ్ళీ మళ్ళీ రాకుండా ముఖ్యంగా ప్రివెంట్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చెప్పారు ఇస్కెమిక్ అంటే బ్రెయిన్ రక్తనాళాల్లో రక్తం గడ్డగడితే 4.5 అవర్స్ గోల్డెన్ అవర్ అని. అదే హెమరాజిక్ స్ట్రోక్ అయితే అదెంత గోల్డెన్ అవర్ ఎంత టైం ఉంటుంది అంటారు? ముఖ్యంగా హెమరాజిక్ స్ట్రోక్స్లో మనకు గోల్డెన్ అవర్ అంటూ అటువంటివి ఏమీ ఉండవు మనం ఉండవండి. మెయిన్గా ఎందుకంటే ముఖ్యంగా ఈ మనకి బ్లడ్ హెమరాజిక్ స్ట్రోక్లో ఈ బ్లీడ్ అనేది అవుతూ ఉంటుంది. బ్లీడ్ అనేది ఎందుకు అవుతుందంటే ఒక్కోసారి బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల కావచ్చు, ఒక్కోసారి ఏదైనా రక్తనాళాల్లో కొంచెం ఎన్యూరిజమ్స్, కానీ ఎన్యూరిజం అంటే రక్తనాళాలు ఉబ్బడం వల్ల, ఉబ్బి కొంచెం బెలూన్ లాగా అవుట్ పోచ్ అవ్వడం వల్ల, అవి రప్చర్ అవ్వడం వల్ల కూడా మనకు ఒక్కోసారి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ముఖ్యంగా హెమరాజిక్ స్ట్రోక్స్ అంటాం. ఇవి థ్రాంబోలైసిస్ అంటే మనకు ఎప్పుడైనా బ్లడ్ వెజల్స్లో క్లాట్ అయినప్పుడు దాన్ని కరిగించడానికి మనం ఇచ్చే డ్రగ్స్ని థ్రాంబోలైసిస్ అంటాం. ఈ థ్రాంబోలైసిస్ అనేది హెమరాజిక్ స్ట్రోక్స్కి వర్తించదు, అందుకే హెమరాజిక్ స్ట్రోక్స్కి గోల్డెన్ అవర్స్ అంటే ఉండదు. కానీ ఎంత ఎర్లీగా మనం రీచ్ అవ్వగలిగితే హెమరాజిక్ స్ట్రోక్స్లో కూడా అంత ఎర్లీగా మనం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడము, ప్లస్ అంతేకాకుండా యాంటీ ఎడిమా మెషర్స్ కావచ్చు అండ్ బ్లీడ్ కాకుండా ప్రివెంట్ చేయడం ద్వారా కూడా మనం వాల్యూమ్ ఆఫ్ ద బ్లీడ్, అంటే బ్లీడ్ అనేది సైజ్ పెరగకుండా కంటైన్ చేయడం ద్వారా కూడా, మనం 30 ml కంటే తక్కువ ఉందనుకోండి దెన్ వీ కెన్ ఈజీలీ సేవ్ ద పేషెంట్ అనమాట. అందుకని ఎంత ఏ స్ట్రోక్లో కూడా ఎర్లీగా రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇస్కెమిక్ స్ట్రోక్స్లో అయితే వితిన్ 4.5 అవర్స్లో రీచ్ అవ్వాల్సి ఉంటుందండి.
బ్రెయిన్ స్ట్రోక్ అనగానే చాలా మందికి ఉండే పోహనో నిజమో అంటే చాలా వరకు జరిగేది కూడా పక్షవాతం, కాలు చేయి పడిపోవడం. ఇంకా ఎలాంటి ఎక్కువగా మేజర్గా చూస్తూ ఉంటాం అంటే మనకు బ్రెయిన్ స్ట్రోక్ అనేది ముఖ్యంగా బ్రెయిన్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పనిచేస్తూ ఉంటుంది. సో ఏ ఏరియాలో బ్రెయిన్లో స్ట్రోక్ అయింది అనే దాన్ని బట్టి మన సింప్టమ్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా మనకు ఈ బ్రెయిన్లో ముఖ్యంగా మనకు కామన్గా చూసేది కాలు చేయి వీక్ అవ్వడం. ఇవి కాకుండా పెరాలసిసే కాకుండా ఒక్కోసారి సడన్గా వీక్నెస్సే కాకుండా కన్ను కనిపించకపోవడము, సింగిల్ ఐ కనిపించకపోవడము, లేదా ఐలో ఒక పార్ట్ ఒక సగం కనిపించకపోవడము, ఇటువంటివి కూడా ఒక్కోసారి స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక్కోసారి ఓన్లీ కళ్ళు తిరగడము, నడుస్తున్నప్పుడు ఇంబ్యాలెన్స్ అవుతూ ఉండడము, తూలుతూ ఉండడము, ఇవి కూడా స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక్కోసారి ఒక్కో సైడ్ తిమ్మిర్లు, మంటలు, వీక్నెస్ అట్లా అనిపించడం, అంటే సెన్సరీ సింప్టమ్స్ ఉన్నప్పుడు కూడా స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కొన్నిసార్లు ఓన్లీ లాంగ్వేజ్ అంటే ముఖ్యంగా మనకు మాటలు కావచ్చు, సడన్గా మాటలు రాకపోవడము, సడన్గా గుర్తుపట్టలేకపోవడం మనుషుల్ని, ఇటువంటి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లాంగ్వేజ్ ఏరియాస్లో అఫెక్ట్ అయినప్పుడు ఒకసారి లాంగ్వేజ్ ఒకటే కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఒకసారి స్మాల్ స్ట్రోక్స్ అయినప్పుడు ఈవెన్ కాగ్నిటివ్ స్కిల్స్ అంటే మన జడ్జిమెంట్ కావచ్చు, కళ్ళు తిరగడం కావచ్చు, లేదా సడన్గా ఒక మినిట్ ఆఫ్ టైం అది ఏం చేస్తున్నా తెలుసుకోలేకపోవడం, ఇటువంటి సింప్టమ్స్ ఉన్నా కూడా అవి స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎటువంటివైనా సరే సడన్గా మనకి ఏదన్నా ఈ హెడేక్స్ కానీ, కళ్ళు తిరగడం కానీ, ఇంబ్యాలెన్స్ కానీ, వీక్నెస్ కానీ, టింగ్లింగ్ కానీ, నమ్నెస్ కానీ ఒక్కసారిగా సడన్గా వచ్చిందంటే అది కుడ్ బి స్ట్రోక్ అని మనం గ్రహించవలసి ఉంటుంది. ఓకేనండి డాక్టర్ సిద్ధార్థ్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. నమస్తే. బ్రెయిన్ స్ట్రోక్కి ప్రధానమైన కారణాలు హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇంకా సమ్ అదర్ రీజన్స్ కూడా రేర్గా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అదుపులో పెట్టుకుని డాక్టర్ సలహా మేరకు చెకప్స్ చేయించుకోవాల్సి ఉంటుందని. బ్రెయిన్ స్ట్రోక్లో ప్రధానంగా ఇస్కిమిక్ అని, హెమరాజిక్ స్ట్రోక్స్ అని రెండు రకాలు ఉంటాయని, వీటికి గోల్డెన్ అవర్ 4.5 అవర్స్ లోపల